ఇవాల కలెక్టర్లు శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30కు సచివాలయంలో నిర్వహించే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతో పాటు మంత్రులు పాల్గొనున్నారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, ప్రజల స్పందన, ఈ ఆఫీస్ అమలుపై అధికారులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూపకల్పన, విధి విధానాలకు ఆమోదముద్ర వేయనున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ అంశం కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానుంది. ఈ విషయంలో కేంద్రం తీరుపై ప్రత్యేక నివేదిక రూపొందించి తీర్మానం చేయనుంది మంత్రివర్గం. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న గ్రామ దర్శిని కార్యక్రమం పైన కేబినెట్ చర్చించనుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది, ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? గుడ్ మార్నింగ్ బలరాం. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. యాక్చువల్గా ఈ రోజు ఉదయం 10 గంటలకి ఈ భేటీ జరగాల్సి ఉంది, దాన్ని మధ్యాహ్నం పోస్ట్ పోన్ చేస్తారు. ఉదయం పార్టీ నేతలతోటి కలెక్టర్లతోటి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో చాలా కీలకమైన అంశాలు బయటకు ప్రవేశపెట్టబడుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ గానీ, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ దర్శిని గ్రామ వికాస ప్రారంభం, దానికి సంబంధించి 16 తారీఖు నుంచి దాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమం అంటే క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకువెళ్ళడం, అక్కడ ప్రభుత్వాన్ని కూడా అక్కడ ప్రజలకు చేరువు చేయడం, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెంచడం, దీనికి సంబంధించి గ్రామ దర్శిని గ్రామ వికాసన ప్రోగ్రామ్ ని రూపకల్పన చేయబోతున్నారు. దానికి ఆమోద ముద్ర ఈ రోజు కేబినెట్ లో వేయనున్నారు. దాంతో పాటుగా నిరుద్యోగ అభివృద్ధికి సంబంధించిన కొన్ని విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీనిపై కొన్ని క్లియర్ కట్ డిసిషన్స్ ఈ రోజు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా అత్యంత కీలకమైన నిర్ణయంగా వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదముద్ర వేసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎట్టి బట్లు కూడా అంటే తారకాల నుంచి పెండింగ్ అయితే ఉండేది, దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ డెసిషన్ అయితే ఈ రోజు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో, 3 లక్షల ఇళ్లలో నిన్న గృహప్రవేశాలు జరిగిన నేపథ్యంలో సీఎం కూడా చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కొత్త స్కీమ్ అంటే గ్రామ వికాసం గ్రామదర్శిని 16 తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. దానికి ఆమోదముద్ర ముందుగా ప్రభుత్వం వేయాలి కాబట్టి కేబినెట్ లో దానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రారంభం కాబట్టి కేబినెట్ 3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటలు లేదా 7 గంటల వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. తర్వాత సమాచార శాఖ మంత్రి కాలు శ్రీనివాసులు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని 8 గంటలకు మీడియాకి తెలుపనున్నారు. ఏదైనా మాత్రం ఈ రోజు జరగబోతున్న కేబినెట్ లో సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా కొన్ని ప్రభుత్వ కొత్త ఇనిషియేటివ్స్ కానీ చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ప్రభుత్వం కాకుండా ఇతర రాజకీయ పార్టీలను కూడా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీపై ఆసక్తిని అయితే ప్రదర్శిస్తున్నాయి బలరామ్. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.